ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవకాలం వచ్చిందంటే వేడి యొక్క తాపాన్ని తగ్గించుకోవటానికి, శరీరానికి పొట్టలో కాస్త కూలింగ్ని ఇవ్వటానికి అందరూ ఇష్టపడే నెంబర్ వన్ ఫ్రూట్ పుచ్చకాయ, వాటర్ మిలాన్. ఈ పుచ్చకాయలో 100 గ్రాములు తీసుకుంటే 95 గ్రాములు నీరే ఉంటుందండి, అంటే 95% వాటరే. 100 గ్రాములు పుచ్చకాయ తీసుకుంటే మీకు లభించే శక్తి 16 క్యాలరీలు. మీకు ఒక 1/2 కేజీ పుచ్చకాయ ముక్కలు తిన్నా, మీకు ఒక కాఫీ కప్పు తాగితే ఎంత శక్తి వస్తుందో 1/2 కేజీ పుచ్చకాయ ముక్కలు అంత శక్తి ఉంటుందన్నమాట. అందుకని ఈ రోజుల్లో షుగర్ ఉన్నా, అధిక బరువు ఉన్నా, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకోకూడదు అంటున్నారు కదా, అంచేత తక్కువ శక్తి ఉండే ఎక్కువ తినాలి. కాబట్టి పుచ్చకాయ నీరెక్కువ ఉన్న ఫ్రూట్, లవణాలు ఎక్కువ ఉన్న ఫ్రూట్, క్యాలరీస్ తక్కువ ఉన్న ఫ్రూట్, చల్లగా ఉంటుంది. వేసవికాలం రోడ్లో మాట కూడా పుచ్చకాయలు పడేసి అమ్ముతుంటారు కదా, అన్నీ వేడెక్కిపోతాయి, పుచ్చకాయలు మాత్రం లోపల చల్లగా ఉంటాయి. అంటే దానిపైనుండే తొక్క అంత రక్షణ ఇస్తుంది అన్నమాట. అందుకని వేసవికాలంలో పుచ్చకాయలంటే కొనుక్కోని వారు ఉండరు. కానీ దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో నేను ఇక్కడ మీకు వివరణగా చెప్తాను. ఈ సమ్మర్కి స్పెషల్గా పుచ్చకాయ వాడుకుంటే బెనిఫిట్స్ కూడా మీకు తెలియాలి కదా. మామూలుగా మనకి పుచ్చకాయ ముక్కలు వేసవికాలంలో వాడుకున్నప్పుడు మీకు ప్రధానంగా కాస్త వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోయి తేలిగ్గా డైజెషన్ అయిపోతాయి. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ 1 అవర్ లోపే పుచ్చకాయ ముక్కలు అంతా నీరు తేలిగ్గా డైజెషన్ అయ్యే భాగం కాబట్టి వెంటనే బ్లడ్లోకి వెళ్ళి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అది మీకు శరీరంలో చెమట రూపంలో కాస్త లాస్ అయ్యే లవణాలన్నింటినీ రిప్లేస్ చేసేస్తాయి. దాహాన్ని తీర్చినట్టు అనిపిస్తుంది, తాపాన్ని తగ్గించినట్టు అనిపిస్తుంది అన్నమాట. అందుకని మీరు ఈ పుచ్చకాయ ముక్కల్ని తినేటప్పుడు తప్పు చేసి తినొద్దంట. తప్పు అంటే 2 తప్పులు చేస్తుంటారు. చాలామంది పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకుని పైన పంచదార చల్లుకు తింటాం, పుచ్చకాయ ముక్కల మీద సాల్ట్ చల్లుకు తింటాం. ఈ 2 తప్పులు. ఈ 2 మీ ఇమ్యూనిటీని, రక్షణ వ్యవస్థని చాలా తగ్గించేస్తాయి. అందుకని పుచ్చకాయను మాత్రం ఇలాంటివి ఏమీ కలపకండి. పుచ్చకాయ ముక్కలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి కొంతమంది అట్ట నిల్వ ఉంచి తింటారు. గాలికి రియాక్షన్ జరిగి కట్ చేసిన తర్వాత ఆక్సిడైజేషన్ జరిగి ఆక్సీకరణం చెడిపోతాయి, వాటి వల్ల మీకు లాభాలు తగ్గిపోతాయి, నష్టాలు ఎక్కువ వస్తాయి. అందుకని పుచ్చకాయ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. బయట ఆ పుచ్చకాయ ముక్కలను పెట్టుకుని కట్ చేసుకుని చక్క అప్పటికప్పుడు తినటానికి ట్రై చేయండి. ఈ పుచ్చకాయ ముక్కల మీద మీకు కొంచెం తీపిగా బాగా కావాలంటే ఎండు ఖర్జూరం పొడి మన అందరి ఇళ్లలో ఉంటుంది, అంత ఎండు ఖర్జూరం పొడి చల్లుకోండి. చాలా సాల్టిష్గా, టేస్టిష్గా ఉంటుంది అన్నమాట. సాల్ట్ తీపి 2 2-in-1 లాగా ఎండు ఖర్జూరం పొడి పనికొస్తుంది. మరి మీరు ఎప్పుడు ఇంతకాలం ట్రై చేసి ఉండరు, మన ఫాలోవర్స్ అందరి ఇళ్లలో ఎండు ఖర్జూరం పొడి ఉంటుంది. ఆ ఎండు ఖర్జూరం పొడి ఇట్లా చల్లుకున్నారంటే చాలా మేలు జరుగుతుంది అన్నమాట. మరి ఆ ఎండు ఖర్జూరం పొడి ఎంత తీసుకున్నా ఎనర్జీ వస్తుంది, సమ్మర్కి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి చల్లుకోండి, అట్లా తీసుకోండి. ఈ పుచ్చకాయల్ని కొంతమంది ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటే జ్యూస్ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గింజలు తీసేస్తాం, తొక్క తీసేసి ఎరుపు ముక్కలు మిక్సీలో వేసి తిప్పుకుంటే వాటర్ కలపకుండా అచ్చంగా ప్యూర్ పుచ్చకాయ జ్యూస్ వస్తుంది. నలిగాక ఏమీ ఫిల్టర్ కూడా చేయాల్సిన పని లేదు, ఆ ప్యూర్ జ్యూస్ని మనం గ్లాసులో బస్సు తాగేస్తే వేసవికాలం కూల్ డ్రింక్ తాగటం కంటే పుచ్చకాయ జ్యూస్ తాగండి, అప్పటికప్పుడు చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈ కాంబినేషన్లో పుచ్చకాయ జ్యూస్ ఒకటి వాడుకోండి. వేసవికాలంలో పండ్ల రసాలు త్రాగితే మంచిదని త్రాగుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా లభించే 2 పళ్ళ రసాలు వేసవికాలంలో పైనాపిల్ జ్యూస్, అనాస, అట్లాగే మీకు బత్తాయి జ్యూస్, ఈ 2 లభిస్తుంటాయి. ఈ బత్తాయిలో ఉన్న పులుపుకి, పైనాపిల్ రసంలో ఉండే కొంచెం ఘాటు వగరికి, అది ఒక నుసనుసగా ఉంటుంది కదా, అలాంటి దానికి కొంత ప్యూర్గా బత్తాయి జ్యూస్, ప్యూర్గా పైనాపిల్ జ్యూస్ తాగాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎసిడిటీ, గ్యాసు కాస్త ఇట్లాంటి సమస్యలు ఎక్కువ అనిపిస్తాయి అట్ట ప్యూర్గా తాగినప్పుడు, ఆ పులుపుకి కానీ ఆ పైనాపిల్లో ఉండే నొసకు కానీ. ఇలాంటప్పుడండి బత్తాయి రసంలో కొంత పుచ్చకాయ జ్యూస్ కాంబినేషన్ కలుపుకోండి, అందరి ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి, అప్పుడు ఆ ఇబ్బంది తగ్గుతుంది. పైనాపిల్ జ్యూస్లో కూడా పుచ్చకాయ జ్యూస్ కలిపి తీసుకోండి, నీళ్లు కలపకుండా పైనాపిల్కి పుచ్చకాయ రసం కలిపి తీసుకోండి, బాగుంటుంది. అలా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. కొంతమంది వేసవికాలం చెరుకు రసం తెచ్చుకుంటారు, చెరుకు రసం పుచ్చకాయ జ్యూస్ కాంబినేషన్ కలిపైనా తీసుకోవచ్చు మీరు. ఈ జ్యూసులు అనేవి
ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తే మెయిన్గా మనకు సమ్మర్లో లాస్ అయ్యే లవణాలన్నింటినీ న్యాచురల్గా విటమిన్స్ని రీప్లేస్ చేస్తూ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటిలో. రక్షణ వ్యవస్థను మేల్కొల్పడానికి, కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి ఇట్లాంటివి ఉంటాయి. అదే కూల్ డ్రింకు, ఐస్ క్రీము, ఇంకేదన్నా సాఫ్ట్ డ్రింక్స్ వెరైటీలు తాగారనుకోండి, ఉన్న ఇమ్యూనిటీ కూడా ఇంకా డౌన్ అవుతుంది, రక్షణ వ్యవస్థ వీక్ అవుతుంది. కానీ వాటి బదులు ఇట్లాంటి వాటిని వాడుకుంటే ఇంత లాభాలు వస్తాయి అన్నమాట. ఇంకోటి కూడా, సమ్మర్ అంటే పుచ్చకాయ మొక్కలు ఎన్నైనా తినొచ్చు అనుకుంటారు కదా, తినొచ్చు, నష్టమే ఉండదు. అరకేజీ పుచ్చకాయ తినండి, అచ్చంగా పుచ్చకాయ డిన్నర్లో తిన్నారంటే ఎనర్జీ చాలదు. కాబట్టి సమ్మర్లో మీకు మామిడి పళ్ళు వస్తాయి కాబట్టి ఒకటి మామిడి పండు, రెండు మామిడి పళ్ళు తినండి. వెయిట్ తగ్గాలనుకునేవారు కూడా, బరువు పెరగకూడదు అనుకునేవారు కూడా మామిడి పళ్ళు తినొచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా ఒక మామిడి పండు తినొచ్చు. తిన్నాక కడుపు నిండదు కాబట్టి పుచ్చకాయతో కడుపు నింపుకోండి వేసవకాలం. కర్బూజాతో కూడా నింపచ్చు, కానీ ఎక్కువ పుచ్చకాయ ఇష్టపడతారు కాబట్టి ఏ పండు తిన్నా పనస్తోనలు తింటారు. ఒక 5-10 పనస్తోనలు తిన్నాక పుచ్చకాయ మొక్కలు బాగా తినేసేయండి, డిన్నర్లాగా అయిపోతుంది అన్నమాట. మామిడి పళ్ళు తినండి, కడుపు నింపడానికి పుచ్చకాయతో నింపేసేయండి, డిన్నర్ అయిపోతుంది. ఇలా పుచ్చకాయలను మీరు వాడుకోవటానికి ప్రయత్నం చేయండి. పుచ్చకాయలో ఉన్న ఇంకొక స్పెషల్ విశేషత చెప్తాను. చాలామంది సమ్మర్లో అరకేజీ పుచ్చకాయ మొక్కలు ఉరిక కాయకాయ కోసుకుని చెక్క తినేస్తూ ఉంటారండి. మీకు ఇండైరెక్ట్గా మీకు ఇప్పుడు వరకు తెలియని ఒక బెనిఫిట్ నేను ఇక్కడ చెప్తాను. 100 గ్రాముల పుచ్చకాయ మొక్కల్లో 8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఐరన్ ఎక్కువ ఉన్న నంబర్1 ఫ్రూట్ పుచ్చకాయ. పుచ్చకాయలన్నిటికంటే స్పెషల్ ఐరన్ ఎక్కువ. అంటే అసలు ఏ పండ్లల్లో ఒక 40-50 రకాల ఫ్రూట్స్ లిస్ట్ తీస్తే అన్నీ ఇందులో సకానికి సగం తక్కువే ఐరన్ కంటెంట్ ఉంది. రక్తం తయారీకి కావలసిన ఐరన్ అనేది పుచ్చకాయల్లో బాగా రిచ్గా ఉంది. ఏ ఫ్రూట్లో లేదు పుచ్చకాయలో ఉన్నంత ఐరన్ ఎక్కువగా. మనకు కావలసింది 28 మిల్లీగ్రాముల ఐరన్ ఒక రోజుకి, మ్యాక్సిమం 30 మిల్లీగ్రాములు. మనం తీసుకునే 400 గ్రాములు 500 గ్రాములు పుచ్చకాయ మొక్కలు అట్లా తిన్నామంటే 400 గ్రాములు వెళ్ళిపోతాయి. రోజు మొత్తానికి కావలసిన ఐరన్ ఇన్ని పుచ్చకాయ మొక్కలు తింటే వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని మీకు బ్లడ్ తగ్గకుండా ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండాలి కాబట్టి, బ్లడ్ ఉత్పత్తికి బాగా కొత్త కణ నిర్మాణానికి బాగా కావాలి కాబట్టి ఐరన్ కంటెంట్ మంచిగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇండైరెక్ట్గా సమ్మర్లో మీకు లవణాలతో పాటు ఈ పుచ్చకాయ మొక్కలతో నీరు, లవణాలు, ఐరన్ కంటెంట్, ఎనర్జీ ఇవన్నీ లభిస్తాయి అన్నమాట. అంచేత ఆరోగ్యకరంగా మనం సమ్మర్ని గడపడానికి న్యాచురల్ ఫ్రూట్ పుచ్చకాయను బాగా విరివిగా ఉపయోగించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.